ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి కాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టింది ఫైర్ సర్వీసెస్ సిబ్బంది. అగ్ని ప్రమాదాల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ నాగారెడ్డి తెలిపారు. ఫైర్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు వేడుకలు మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ మొత్తంలో 6,000కు పైగా హైరేజ్ అపార్ట్మెంట్లకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వీటిలో 3,000 అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించే పరికరాలు, ఫైర్ ఇంజిన్ వాహనాలను ఫైర్ అధికారులతో కలిసి నాగిరెడ్డి పరిశీలించారు. ఇది ఈ యొక్క నెక్స్ట్ 1 to 2 మంత్స్లో దాదాపు 39 ఫైర్ ఇంజన్స్ మనకి డెలివరీ అవుతాయి. దాంతోపాటు 18 మినీ ఫైర్ ఇంజన్స్ కూడా డెలివరీ అవుతాయి. వర్షాకాలం వచ్చే లోపల ఒక 20 బోట్స్, అంటే 10 ఏమో హార్డ్ బాడీ బోట్స్ అంటారు, ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ బోట్స్ ఉంటాయి. ఇంకొక 10 మీరు చూసారు ఇంతకుముందు ఇన్ఫ్లేటబుల్ బోట్స్, అవి కూడా వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా మనం ఈ యొక్క బోట్స్ని అవైలబుల్ పెట్టి సిబ్బంది అందరూ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వచ్చే వర్షాకాలంలో ఎవరు కూడా వరదల వలన కానీ ఏదైనా ముప్పుగా జరిగే పరిస్థితిలో ప్రాణ నష్టం జరగకుండా